Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Andhra Pradesh lo YS Jagan Mohan Reddy Sarkar Erpadi Kachitanga 4 Ellu Datina Sandarbhanga Prastutam Mantho Matladataki Gauravaneelu Upa Mukhyamantri Narayana Swamy Mantho Unnaru. Senior politician ga atu YS Rajasekhar Reddy Nunchi Kodanu Ana Rajakeeyalo Unna Nepadhyamlo YS Jagan Mohan Reddy Paripalana Meeda Prajalu Ela Feel Avutunnarani Adigi Telusukune Prayatnam Cheddam. Sir, Namaste Sir. హలో సార్, సీనియర్ పొలిటీషియన్గా ఈ నాలుగేళ్లలో మీరు దగ్గరగా ఏదైతే రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి ఏ విధంగా ఉంది? మీకు నిజం చెప్పమంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్టుందంటే ఎవరు ఏది అడిగినా నవ్వుతూ జవాబు చెప్పండి. నేడు ఆ నవ్వుతూ జవాబు చెప్పని పరిపాలన ఎట్టుండదంటే పబ్లిక్లో ఈ 4 సంవత్సరాల్లో ఎవరికి ఇంటికి పోయినా ఎవరిని పోయి టచ్ చేసినా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారంటే ఈ నవరత్నాల గురించి చెప్పేటప్పుడు నాకు కూడా 72 సంవత్సరాలు అవుతున్నది. ఎంతోమంది ముఖ్యమంత్రిని చూశారు, కానీ ఒక ముఖ్యమంత్రిని వాళ్ళు గుండెల్లో పెట్టుకుని మాకు నవరత్నాలు అమ్మ ఒడి దగ్గర నుంచి డోక్రా లోన్ తోసే దగ్గర నుంచి రైతు భరోసా దగ్గర నుంచి ఇండ్లు ఇచ్చే దగ్గర నుంచి ఈ పరిపాలన మా పరిపాలన ఇది జనరంజక పరిపాలన అని మాట్లాడుతున్నారు. ఈ పరిపాలన పైన ఎవరు కూడా పేద వర్గానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా జగనన్న రెండే రెండు డిసైడ్ చేసుకున్నాడు. ఒక పేదరికం పోవాలంటే పేదవాడు పోవాలి అనుకుంటే దాన్ని కేవలం విద్య అనేది ఈ విద్యని సెలెక్ట్ చేశాడు ఆయన. ఆ విద్యని ఏ విధంగా సెలెక్ట్ చేశాడంటే ఎవరైతే దోష ఎవరైతే బిలో పావర్టీ కింద బతుకుతున్నారో వాళ్ళ పరిస్థితి ఏమంటే కూలికి కూడా పోయి తన బిడ్డని చదివించుకోవాలని ఆతురు తప్ప తన బిడ్డలకి సరైన ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోయినారు. ఎన్నో రాష్ట్రాలు చూసాము, ఎన్నో ప్రధానమంత్రులు కూడా చూసాము. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అమ్మ ఒడిని పెట్టింది. నేను కూడా ఒక పేద గుడ్స్లో పుట్టాను కాబట్టి ఆ చదువు పైన మా నాన్న మా నా అమ్మ ఎంత బాధపడ్డారో అది కండ్లారా చూశాను. కాబట్టి జగనన్న ఒకటే తీసుకున్నాడు, ఇక్కడ కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ అనేది చూడాల. దీన్ని ఏ విధంగా తీసుకున్నంటే పేదరికం పోవాలి. పేదరికం పోవాలంటే వాడికి ఎడ్యుకేషన్ కావాలి. పేదరికానికి పోవాలంటే విద్య తప్ప సంపద ఇంకేదీ లేదు సంపద ప్రపంచంలో. అంతే కదా సార్, ఆ విద్య సంపద కాబట్టి తన బిడ్డని చదివించుకునేదానికి కూలికి పోయేటప్పుడు తన బిడ్డని కూడా పిలుచుకొని పోయే పరిస్థితి రాకూడదని వాళ్ళ బిడ్డలకి అమ్మ ఒడి అనేది ఆమెకి ఇస్తూ వాళ్ళ బిడ్డలకు కూడా గుడ్లు ఇచ్చేది కాకుండా, పుస్తకాలు ఇచ్చేది కాకుండా, షూ ఇచ్చేది కాకుండా, కిట్ ఇచ్చేది కాకుండా గోరు ముద్దని పెట్టి అన్న జగనన్న వసతి దీవెనని, జగనన్న విద్యా దీవెనని రకరకాలుగా తీసుకుని వచ్చి అసలు ప్రపంచంలో విద్యకి ఇంత ఖర్చు పెట్టిన నాయకుడు ఎవడు కూడా కనబడలా. అంటే ఎన్ని ఓట్లు పడవు కదా సార్, మీరు సీనియర్ పొలిటీషియన్ ఉన్నారు, అంతకుముందు ముఖ్యమంత్రి లెవెల్ కూడా ఓటు ఉన్నవాడికే పథకాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు పిల్లల్ని ఈ విధంగా డెవలప్ చేస్తున్నారు కదా, చాలామంది అనుకునే విషయం బయట. ఇప్పుడు డెవలప్ అంటే అర్థం నాకు అర్థం కల. ఇప్పుడు కేవలం కోటీసులు, పెద్ద పెద్ద పెత్తందారులు, రాక్షస మనస్తత్వం ఉండేవాళ్ళు పేదవాడికి విద్య వస్తే వాడు ఈక్వల్గా వస్తాడనే మనస్తత్వంతో ఇటువంటి బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు. ఇది డెవలప్ కాదంటే మాత్రం నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే విద్య డెవలప్ కాదంటే ఇంక ఏది డెవలప్ అవుతుంది అంటే కోటీశ్వరుడు బిడ్డ చదువుకోవాలా, వాడు కలెక్టర్లు కావాలా, స్కావెంజర్ బిడ్డలు కానీ ఈ ఇంట్లో పనిచేసే కూలి చేసుకునే బిడ్డలు కానీ చదవకూడదు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అండే వాళ్ళు పనుల కోసం ఉపయోగించుకోవాలా, వాళ్ళ బిడ్డలు చదివితే వాళ్ళు ఎక్కడ కలెక్టర్లు అవుతారో వాళ్ళు వస్తే మనకి దండం పెట్టాలని ఆలోచన వాళ్ళకి ఆ రాక్షస మనస్తత్వం ఉండే వాళ్ళకి అసలు డెవలప్మెంట్ అది ఇదే. 70% పేదవాడు ఓటు హక్కుంది. అవునండి, కోటీసులు ఉండేదంతా ఒక 14% అంటే ఏ పెత్తందారులు ఉండేదంతా ఒక 10% కూడా లే. అవునండి అవును, పెత్తందారులు ఎవడు ఓటుకు వచ్చి చేయటంలే, కేవలం పేదవాడు అనేవాడికి ఆ ఓటు హక్కుఇచ్చాడు. ఆ ఓటుకు కూడా ఇంతకుముందు ఓటుకు ఇచ్చినా వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనుక్కొని రాజ్యాలు తీసుకొని వచ్చారు. జస్ట్ లైక్ చంద్రబాబు నాయుడు మాదిరి వాళ్ళు ఓట్లను కొనుక్కునే కార్యక్రమాలు చేశాడు. జగనన్న ఓటు కూడా ఆత్మాభిమానంతో ఓటు వేయండి, నేను ఈరోజు ఏదో పథకాలు ఇచ్చి ఓటు కోసం ఇవ్వలేదు,
మీ అభివృద్ధి కోసం ఇస్తున్నానని అదే ఇచ్చాడు. రెండోది మనిషికి కావాల్సింది మూడే, రెండోది హెల్త్. హెల్త్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో మీకు అందరికి కూడా తెలుసు. 3,000 జబ్బుల వరకు ఫ్రీ చేస్తూ ఉన్నారు టెస్టులతో సహా. అన్ని రకాలుగా కిడ్నీ పేషెంట్లకు 10,000 ఇస్తున్నారు. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ కూడా ఇవ్వాలని ఒక ఆలోచనలో వచ్చాడు ఆయన. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 1,000 ఇస్తున్నాడు. బెడ్ రిడెన్కి 5,000 ఇస్తున్నాడు. ఒక ఇంట్లోనే ఒకరికి వాళ్ళ అమ్మకి పెన్షన్ వస్తుంటే ఇద్దరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకి కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కింద డబ్బులు పడుతుండదు. ఇవంతా ఏ విధంగా తీసుకున్నాడంటే ఆయన ఇది అభివృద్ధి. ఇది హెల్త్కి సంబంధించి అప్పు చేసి మనం హార్ట్ పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చినా ఇంకోటి వచ్చినా అప్పు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి పోలేకపోయినాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని పెట్టి దానికి ఎంతైనా సరే ఖర్చు పెట్టించి వాళ్ళని కాపాడుతున్నాడంటే ఇది ఆర్థికంగా ఇబ్బందిని పేదవాడికి తొలగించేదా లేదా వాళ్ళని అప్పులు పాలు చేసే కార్యక్రమంలో చేస్తున్నాడు అంటే పేదలంతా కూడా సోమరులు అయిపోతున్నారు. వాళ్ళని ఉద్ధరించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించిన నిధులన్నీ కూడా వాడుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం. ఈరోజు రామోజీరావుని రాధాకృష్ణని TV5ని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను ఏమి ఉద్ధరించాలంటే ఏం చేయాలి. పేదవాడికి ఎడ్యుకేషన్ ఉండకూడదా? పేదవాడికి ఇల్లు ఉండకూడదా? పేదవాడు అనేవాడు చదువుకోకూడదా? పేదవాడికి ఆరోగ్యం బాగలేకపోతే దానికి గవర్నమెంట్ పూర్తిగా పూనుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అంటే పేదవాడు బాగుపడకుండా కూలీవాళ్ళ పనులు చేసుకోమంటాడా? ఇంట్లో కూర్చోబెట్టి అన్ని 1,000 రూపాయలు వస్తారు సోమరులు అయిపోతున్నారు. ఎందుకండి చదువుకున్నాడు సోమరెత్తుగా నడుతుంది? చదువు వాళ్ళకి చదువు కోసం గోరుముద్దని పెట్టాడు. బ్రహ్మాండంగా పరిగెత్తా ఉండరు అట్టని ఇప్పుడు కూడా కూలికి పోకుండా నిలబడే ప్రశ్న కనబడలా. కానీ ఒకటి బయట ప్రాపగండ అలా చేస్తున్నారు. వాళ్ళు ప్రాపగండ అంటే వాళ్ళకి వాళ్ళు పేదవాళ్ళకి శత్రువులు అండి వాళ్ళు. అవును, రామోజీరావు శత్రువే, రాధాకృష్ణ శత్రువే. మరి చంద్రబాబు అంటే పేదరికం అంటేనే అతనికి అతను పేదవాడు పుట్టినా అతను పేదవాడికి పుట్టాడు. నిజంగా చంద్రబాబుకి వచ్చి ఉండాలి ఈ ఐడియాస్ అంతా. జగన్ అన్న కోటీశ్వరుడిగా పుట్టాడు. జగన్ అన్న పెద్ద కోటీశ్వరుడు కడుపులో పుట్టాడు. పేదరికం తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి, కానీ చంద్రబాబు నాయుడికి అట్టగాదు. పేదరికం తెలుసు, గుడ్సులో పుట్టినాడు. ఈరోజు 10,00,000 కోట్లకి అధిపతి అయినాడంటే అతనికి 15 సంవత్సరాలు పరిపాలించినోడికి అతనికి ఉండాలి ఈ జ్ఞానం. మాట ఎత్తే ఎస్సీలుగా పుడతారా ఎవరైనా అనే మా ప్రభావం కలుగుతాడు. చంద్రబాబు మాట ఎత్తేనే ఏమంటారు జనాలు, ఏయో వెన్నుపోటుదారుడి అంటారు. ఎక్కువగా మాట్లాడితే ఏమేంటి చంద్రబాబు గురించి చెప్పండి, ఏయో భూ కబ్జదారుడి అంటారు. మళ్ళీ ఇంకేమైనా అడిగితే ఏమంటే కోట్లు మేనేజ్ చేసేవాడి అంటారు. ఎక్కడైనా చంద్రబాబు పేరు చెప్తే ఒక పథకం చేసినాడని ఏ ప్రజలైనా ఎక్కడైనా చెప్తుండారా? మీరు కూడా ఆలోచించండి. చూడండి, మేనిఫెస్టోలో బంపర్ ఆఫర్లు ఇచ్చాడు కదా సార్. ఇప్పుడు ఇది చాలా సంతోషమైన మాట, నువ్వు కరెక్ట్గా అడిగినావు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రికి చేసిన చంద్రబాబు నాయుడు నేను మారినాను, నేను వస్తే డోక్రా లోన్లతో వస్తాను అన్నాడు. నేను వస్తే 3 సెంట్లు ఇచ్చి ఇండ్లు కట్టిస్తాను అన్నాడు. నేను వస్తే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను అన్నాడు. నన్ను నమ్మండి, నేను మారినాను, రైతు రుణాలు పొత్తో తోసేస్తాను అన్నాడు. ఇది ఒక పర్యాయం చేసి ఉంటే పర్వాలే, 3 పర్యాలు మేనిఫెస్టోని ఒక రాక్షస మేనిఫెస్టోగా, అది పేదవాళ్ళకి వ్యతిరేక మేనిఫెస్టోగా తయారు చేశాడు. అది అతనికి పదవి దాహం తప్ప, డబ్బు దాహం తప్ప, కులపిచ్చి తప్ప, మతపిచ్చి తప్ప వేరేది కనబడలే ఆయనకి. అందువల్ల గెలవటం మళ్ళీ ప్రజలందరినీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాడు. ఒక నాయబ్రాహ్మణులు పోయి వాళ్ళ బాధలు అడిగితే నీకు తోలు తీస్తాను అన్నాడు. రజకులు పోయి వాళ్ళ బాధలు చెప్తే నీకు కత్తిరిస్తాను అన్నాడు. బ్రాహ్మణులు పోయి అడుక్కుంటే నీకు బ్రాహ్మణ పదవి లేకుండా చేస్తానండు. ఏ సమాజానికి అతను ఉపయోగపడినాడో చెప్పండి. బీసీల ఓట్లన్నీ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టకుండా రేపు కూడా చంద్రబాబుని ఎన్టీ రామారావు బొమ్మ పెట్టకుండా నిలబడమనండి. ఇప్పుడే చెప్పారు ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని దాదాపు 18 నుంచి ఇస్తాను అన్నాడు కదా. ఇంతకుముందు ఈ 15 సంవత్సరాలు ఒక పథకాన్ని చేసి ఉంటే ఎవడో ఒకడో ఇద్దరన్నా నమ్ముంటాడు. ఈరోజు అతను ఒక మేనిఫెస్టో నమ్మేవాళ్ళు ఎవరంటే జన్మభూమి కమిటీ వాళ్ళు, భూ కబ్జాదారులు, కోటీసులు, పెత్తందారులు ఆ మేనిఫెస్టోని లైక్ చేయొచ్చు. కానీ పేదవాడికి అది వ్యతిరేకమైన మేనిఫెస్టో. ఎందుకంటే అది పేదవాడు ఆశ పెట్టే మేనిఫెస్టో అది, కానీ ఇంప్లిమెంట్ చేసే మేనిఫెస్టో మాత్రం కదా చంద్రబాబుది. అందుకే జగనన్న మేనిఫెస్టో అంటేనే అది ఒక భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా తీసుకొని అన్ని మతాలు సమానంగా
పేదవాడందరూ ఏ కులస్తుడని నాకు ఓటు అయిన వాడికి కూడా మనం ఈ పని చేద్దాము, మనకు ఓటు అయిపోతే కూడా ఈరోజు అయితే మంచి నిర్ణయం కూడా తీసుకున్నాడు ఆయన కేబినెట్లో. కేబినెట్లో కూడా 1 రూపీ నేను చెప్పకూడదు, అది 1 రూపీ ఏ ఇంతకుముందు యామ చంద్రబాబు యామార్సి ఇండ్లు కట్టుకోమంటే వాళ్ళందరూ ఇండ్లు కట్టేస్తారు. జగన్ అన్న దృష్టికి తీసుకొని పోతే ఈరోజు అది కంపల్సరిగా కట్టేసి ఉంటే మనం వాళ్ళకి హెల్ప్ చేద్దామని కంప్లీట్ ప్రతి ఇంటిని టీవీలతో కూడా అది ఫోటోలతో కూడా తీసి రెడీ చేశారు, దానికి కూడా ఇస్తామంటున్నాడు ఆయన. అది చంద్రబాబు గవర్నమెంట్లో కట్టినారు వద్దని చెప్పటంలా, 1 రూపాయి అన్నాడు వాళ్ళ బంధు వాళ్ళకి వాళ్ళ కులానికే ఎక్కువ ఇచ్చాడు. పేదవాడు ఎవడైతే వాడు అతని పార్టీకి చంద్రబాబు పార్టీకి ఓటు ఇస్తారు వాళ్ళు కట్టుకున్నారు. అయినా జగన్ అన్న హృదయం ఎట్టుండదంటే ఒక రాముని హృదయం మాదిరిగా ఉండేది, మానవ సేవయే మాధవ సేవ అనే దృక్పథంతో పనిచేస్తుండే ఆయన. అది కరెక్టే కాదు ఒక తూరి చూడండి, దాన్ని వెరిఫై చేయండి, బాగా కన్స్ట్రక్షన్ చేస్తుంటే మనం కూడా జగన్ అన్నకి చెప్పుకుందామని దాంట్లో వాళ్ళు మా చెప్పగలిగితే వాళ్ళకి కూడా వేసేద్దామన్నారు. రెండవది, ఈ పొద్దు ఎంత పెద్ద నిర్ణయం తీశారంటే ఈ డయాలిసిస్ పేషెంట్లు కూడా. అవునండి అవును, నేను రైజ్ చేస్తున్నది సార్, మేము గడప గడప పోతున్నాం సార్, డయాలిసిస్ పేషెంట్లు ఎట్టుందంటే 10,000 ఇస్తుండారు కదా సార్, దాంతో కూడా ఇది కూడా వాళ్ళకి ఫ్రీ పాస్ బస్ పాస్లు ఇస్తే బాగుండంటే ఎంత హృదయంగా సంతోషపడినంటే వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళని అలో చేయండి ఆసుపత్రికి. ఎస్, ఎవడండి చేస్తాడు 10,000 ఇచ్చేది కాకుండా మళ్ళీ ఫ్రీగా అంటే ఎవడు? ఇది ఒకటే తెలుసు, రాముడికి జగన్ అనుకున్న ప్రేమ ఇక్కడనే తెలిసిపోతున్నది. చంద్రబాబుకి జగన్ అనుకున్న వ్యత్యాసం ఆకాశానికి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళ కోసం ఏదైనా తప్పిస్తూ ఉన్నాడంటే మేము కేబినెట్లో చెప్పటం, ఆయన వెంటనే తీసుకోవటం, డయాలిసిస్ పేషెంట్ కూడా ఐడి కార్డు పెట్టి ఇవ్వండి అని చెప్పటం అంటే గ్రేట్ కాదు సార్, అది ఇంత అంత గ్రేట్ కాదు. ఈరోజు డయాలిసిస్ పేషెంట్లంతా కూడా వారానికి 2-3 పర్యాలు డయాలిసిస్ చేసుకుంటున్నారు, కనీసం 50-100 రూపాయలు కలిసి వచ్చినట్టే వాళ్ళకి. వాళ్ళకి ఒక రోజుకు బస్సు ఛార్జీలు విపరీతంగా ఎక్కిందండి. అవునండి, అది వాళ్ళు ఇక్కడ నుంచి తిరుపతికి పోవాలనుకో మా ఊరు నుంచి పోయి వచ్చేదానికి వాడికి 30,000-30 రూపాయలు దొరుకుతుంది. అటు 4 పర్యాలు 4-30 రూపాయలు 120 రూపాయలు మిగులుతుంది. 1000 రూపాయలు నెలకు కనబడుతుంది, నెలకు 1000 రూపాయలు 2000 వాడికి మిగులుతుంది. అవునండి, దానికి ఎంత సంతోషపడతాడు. ఇది మంచి నిర్ణయం కదా, అందుకే ఆయన పాదాలకు దండం అనేది నేను. ఇది చంద్రబాబు ఒప్పుకుంటాడా? రెండోది ఇంకోటి కూడా, ఈ విడోస్ ఉండరు కదా వితంతులు, ఒకే కార్డులు ఇద్దరు ఉంటారు, భర్త చనిపోయిన దాన్ని కూడా ఆలోచిద్దాంలే అంటున్నాడు ఆయన. ఆయన ఆలోచన ఒంటరి మహిళలకి, ఒంటరి మహిళలని కదా సార్, ఒక కార్డులు ఇద్దరు ఉంటారు, ఒక కార్డులు ఇద్దరు ఉంటే పెన్షన్ ఇద్దరికి ఎవరు? అవును, ఒకరికి ఇస్తారు ఇంకొకరికి ఎవరు రాదు. దానికి ఆయన ఏమంటున్నాడంటే ఇది కూడా ఆలోచించదాము, భర్త చనిపోయినాక వచ్చి అమ్మగారింట్లో చేరిపోతున్నారు కాబట్టి మనం ఆలోచించుకొని చేద్దామని ఆయన ఎంతసేపు పాజిటివ్నెస్తోనే ఆలోచిస్తున్నాడు కదా, నెగిటివ్గా ఎక్కడికి పోవట్లేదు కదా. కాదు సార్, మీరు సీనియర్ పొలిటీషియన్, చాలామంది చూశారు జగన్ గారిలో అంత పేదలకి అటాచ్మెంట్ ఏ విధంగా వచ్చిందంటారు సార్? నిజంగా ఆయనకి నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టును, లేదా ఈయన వాళ్ళ కుటుంబానికి చాలా ఆరాధంగా ఉంటాడని మీరు అందరూ కూడా అనుకుంటారు. కానీ నిజంగా ఆ ఆలోచన ఆయనకి స్వయాన ఈ మనకు భగవద్గీతలో ఉండే దేవుళ్ళు ఇచ్చినట్టుండది, బైబిల్లో ఉండే దేవుళ్ళు ఆశ్రయించినట్టుండది, ఖురాన్ దేవుడు అంటే అల్లా ఆశ్రయించినట్టుండది, వెంకటేశ్వర స్వామి ఆశ్రయించినది, యేసుప్రభ ఆశీర్వాదం ఉండేటట్టుండదు. లేకపోతే ఇటువంటి అసలు ఎందుకు సార్ ఆయనకి ఈ ప్రాబ్లమ్? అంటే ఆయన గోల్డ్ స్పూన్లో పుట్టి కూడా పేదరికం ఎందుకు ఆలోచించాలి? ఎందుకు పేదరికాన్ని ఆకలి కనుగొన్న వ్యక్తి, ఈ కోటీశ్వరులో ఆకలి బాధలు తెలుసుకున్న వ్యక్తి ఎవడైనా ఉండాడంటే ఇండియాలోనే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. అంతే, ఓటు కోసం ఆయన్ని పథకాలు తేలా, ఏదో రేపు ఎల్లుంటికి ఎలక్షన్ అయితే ఈ పథకాలు వస్తుంది. మీరు మాట మాటకి పేదవాడికి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు సోమరి అయిపోతున్నారు అని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు. పేదవాళ్ళు 70% ఓటు పోయేది వాళ్ళే, కోటీసులు ఎవరు ఓటుకు పోరు? మరి చంద్రబాబు నాయుడు పప్పు బెల్లం అన్నాడు కదా, మరి అతను పెట్టిన మేనిఫెస్టో దాన్ని ఎవరు ప్రజలు నమ్మలా? దేర్ ఇస్ నో డిస్కషన్ పబ్లిక్లో, ఎక్కడ డిస్కషన్ బయట డిస్కషన్ కూడా లేదు, మేధావులు డిస్కషన్ లేదు, ప్రజల డిస్కషన్ లేదు. అదంత అంటే నీళ్లు మూట కట్టినట్టు ఉండదు చంద్రబాబు నాయుడు చెప్పేది అని జనాలు వచ్చేసింది.
మరి ఇవంతా ఎటు చేస్తాడు అతను? ఈ పదవి కోసం ఇన్ని పథకాలు అనౌన్స్ చేస్తున్నాడు కదా, ప్రజలు నమ్మలేదు. పోనీ అతనట్టే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు, అప్పుడు పేదవాళ్ళందరూ వాళ్ళు సోమరిపోతులు గారా? ఇది సోమరిపోతు అనే దానికే లేదు సార్. మహిళా లోన్ తోస్తే, అప్పు లేకుండా అప్పులు తోస్తే వాళ్ళు ఇంకొంచెం బలపడతారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి 18,700 రూపాయలు, మహిళలకి 45 నుంచి 60 సంవత్సరాలు ఉండే వాళ్ళకి వేస్తూ ఉన్నాడు. కాపులకు 15,000 వేసా, బ్రాహ్మణికి 15,000 వేసా, రెడ్లకు కమ్మాస్కి వేసా, ఓసీలకు కూడా, ఓసీలకి అదే ఓసీలకు ఈబీసీలకు అందరికి ఇక్కడ వేస్తున్నాడు. ఇది ఎందుకు చేస్తున్నాడు అంటే, కొంతమంది నన్ను క్వశ్చన్ వేస్తున్నారు, ఏమయ్యా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి మాత్రం 18,750లు, మాకు మాత్రం ఏం 15,000 అంటే? నేనే ఓపెన్గా చెప్పిన, గడప గడప ప్రోగ్రామ్ పోయేటప్పుడు నేనేమన్నానంటే, ఎస్సీ అనేవాళ్ళు, ఎస్టీలు అనేవాళ్ళు, బీసీలు అనేవాళ్ళు 14 సంవత్సరం నుంచే పొలాలకు పోయి పనులు చేయాలా. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ అవసరం. అవునండి, వాడికి ప్రాపర్టీ ఉండవు, కుటుంబ వ్యవస్థలు ఉండవు. అప్పటికి 45,000 లోపల నడువు నిలవదు. దీన్ని కనిపెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి డైలీ కూలికి పోతారు. అందువల్ల వాళ్ళకి 18,750 రూపాయలు ఇచ్చారు. వేరే కమ్యూనిటీలు, అప్పర్ కమ్యూనిటీలు ఎవడు కూలికి పోడు, మరి దరిద్రం కూడా తప్ప వేరు పోరు. అవునండి, వాళ్ళు వీళ్ళపైన వాళ్ళకి ఇచ్చినారే మాకు ఇవ్వలేదని బాధపడతారు అనేది ఒకటి. వాళ్ళు ఉద్యోగాలు చేసే బిడ్డలు కూడా ఆ తల్లిదండ్రులకు సరిగ్గా చూడలేదని 15,000 ఇద్దామని వాళ్ళకి ఇచ్చా. కానీ గ్రూప్ లోన్ తోసేది ఆసరా తీసి తోసినడే, మహిళా గ్రూప్ తోసాడే మనం ఆసరా, అది మాత్రం ప్రతి కుటుంబానికి ఉపయోగపడినట్టు వాళ్ళ అప్పులు తీర్చే కార్యక్రమం చేశాడు ఆయన. ఇట్ ఈస్ ఎ గ్రేట్, ఎవడు చేయలేదు. ఒక టీచర్గా ఉండే భార్య గ్రూప్లో లోన్లు ఉంటే ఆమెది పోయా? ఒక కోటీశుడు కలెక్టర్ భార్య గ్రూప్లో ఉంటే ఆమెకు పోయా? అవును, ఎక్కడ తప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైన ఇంతమంది ఒకటైనారు? కారణాలు ఏమి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అడుగుతుండా, అయ్యా పవన్ కళ్యాణ్ ఏమి నవరత్నాలు నీకు ఇష్టపడలేదా? అసలు కారణాలు ఏమి సార్? జగన్మోహన్ రెడ్డి పైన ఇంతమంది ఒకటేదని కారణాలు ఏమి? పలానా కారణం అని చెప్తే కదా. ఇప్పుడు ఎక్కడికైనా పోదాం పదా, ఎక్కడికి పోయినా మన టీవీలో మ్యాచ్ చూసినట్టు కనబడుతున్నది. ఆ కార్డు ఎత్తుకున్నామంటే ఎవరమ్మా ఇది వేసినారంటే జగన్ అంటారు. అంతే, మరీ 60 సంవత్సరాలు పైన పడిన తాత అవలో ఎవరమ్మా నీ బిడ్డ అంటే నా పెద్ద కొడుకు జగన్ అంటున్నారు. అక్కడ క్యాస్ట్ కనబడచ్చు సార్. అది అంటే ఆయన ఎప్పుడైతే డైరెక్ట్గా డిబేట్ అంటే వాళ్ళు డీబీటీ ఎప్పుడు వేసాడో, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడిందో, ప్రపంచంలో ఎవడు అయినటువంటి పని అది? ఏ తల్లిదండ్రులకండి నిలబెడితే నీకు పెన్షన్ ఇస్తుంటారు? ఎవడండి 18,750 రూపాయలు ఇస్తుంటారు? వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా పడిపోతున్నది, మధ్యవర్తి లేదు, దానికి మధ్యవర్తి లేదు, అక్కడ దేర్ ఇస్ నో కరప్షన్. ఇంకా అట్టేటప్పుడు పబ్లిక్ బాగా అట్రాక్ట్ అయింది. అసలు డబ్బులు ఎప్పుడు చూశారు పేదవాడు? అసలు వాడు కూలికి పోతే కూడా 18,750 రూపాయలు ఒకే తూరి వాళ్ళ అకౌంట్లో పడింది ఎప్పుడు చూశాడు? మీరు చెప్పండి నాకు. సార్ ఇప్పుడు విజయవాడ సంబంధించి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అయితే ఈ విగ్రహ ఏర్పాట్లు ఎక్కువగా దళితులకు ప్రాధాన్యం ఇస్తున్నారు, ఏదైతే కొన్ని ఉపయోగపడే స్థలాలన్నీ కూడా దారాదత్తం చేస్తున్నారని చెప్పి కూడా ప్రాపగాండ చేస్తున్నారు. అందుకే సార్ ఇప్పుడు అంబేద్కర్ని దళితుడు ముద్ర వేసేది అది మంచి పద్ధతి కూడా కాదు. పెద్ద మేధావులకు అందరూ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, అంబేద్కర్ అనే అతను పెద్ద మేధావి, రాజ్యాంగ నిర్మాత. రాజ్యాంగ నిర్మాత అంటే ఈ పొద్దు చట్టాలంతా అంబేద్కర్ ఇచ్చిన చట్టాలని నెరవేరుస్తున్నాడు. పార్లమెంట్ తీసుకున్నా, ఇక్కడ అసెంబ్లీ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, కోర్టులు తీసుకున్నా ఆయన చట్టాలే. ఆయనకు కేవలం ముద్ర వేసి ఎందుకు వదిలినారంటే, ఆయన దళితుడుగా పుట్టాడు కాబట్టి, ఆ రోజుల్లోనే దళితుల భావాలు అతనికి బాధపడినాడు కాబట్టి, ఏమన్నాడు పేదవాడు అన్నాడు కానీ ప్రతి ఒక్కరు చదువుకోండి పైకి రండి ఆ విధంగా మాట్లాడినాడు. అటువంటి ఆయన విగ్రహాన్ని నడిబొడ్డున అందులో విజయవాడలో నడి మేమంతా అంటరాని వాళ్ళు, మేము అంటరాని వాళ్ళు అండి. మా అంటరాని కులంలో పుట్టినాడు కాబట్టి అంబేద్కర్ కూడా అంటరాని వాడు అయిపోయినాడు. ఆయన అందరికీ సమానంగా సమాన హక్కుగుంటా మహిళా రిజర్వేషన్ పెట్టేది ఆయన ఇచ్చిన రిజర్వేషనే, బీసీ రిజర్వేషన్ వచ్చింది ఆయన ఇచ్చిన రిజర్వేషనే, ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది ఆయన ఇచ్చింది ఎస్టీలు కానీ, రిజర్వేషన్ అంటేనే అంబేద్కర్ది. ఈవెన్ ఇప్పుడు ఇంత ఇంత బ్రహ్మాండమైన తీసుకొని వస్తుండే
అతను ఒక యుగపురుషుడు. ఎవరు? డాక్టర్ అంబేద్కర్ యుగపురుషుడు. ప్రతి ఒక్కరికి అతనికి ఆ ముద్ర వేయకూడదు. అంబేద్కర్ అనే అతను అందరి మనిషి. అంటే 120 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయటంలో ఉన్న ఆంతర్యం ఏంటని? ఆంతర్యం అంటే చంద్రబాబు 125 అడుగులు పెడతానన్నాడు. పెట్టినాడా? పెట్టలేదు. అతను అతను ఎందుకు చెప్పినాడు? ఎస్సీ ఓట్లకు పోతుంది. అందులో ఇంకొక పెద్ద మా పెద్ద నీచమైన మా మనస్తత్వం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు. ఎవరైనా ఎస్సీగా పుడతారని ఎక్కడైనా ముఖ్యమంత్రిగా పనిచేసేవాడు, ప్రజల చేత ఎన్నుకోబడినోడు, ఆ మాట అంటాడా? ఒక వెన్నుపోటుదారుడు కాబట్టి, పేదవాళ్ళకి వ్యతిరేక పదాలు వ్యతిరేకుడు కాబట్టి, ఎస్సీ అంటేనే అంటరాని వాడిగా చూసేవాడు. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. వాళ్ళ ఊర్లో కూడా ఇప్పటి వరకు కూడా గుడికి ఎవరు పోలా. అసలు ఓడికండి, వాళ్ళ ఊర్లో ఉండే టెంపుల్కి ఎవరు పోలా. అసలు వాళ్ళ ఊర్లో ఉండే ఎస్సీలు కానీ మాలమ్మాదిలు కానీ ఇంతవరకు ఓటు పోయి అక్కడ వేయలే. వాళ్ళ బూత్లో రామచంద్రాపురంలో 10-15 బూత్లో ఎస్సీలు అంటే మాలమ్మాదిలు పోయి ఓటు వేసిందేలే. దౌర్జన్యాలు రిగ్గింగ్లే కదండి. చంద్రబాబు వచ్చిన మీరు కూడా బాధితులే కదా. నేను పెద్ద బాధితుని. మిమ్మల్ని కూడా వేధింపులు గురి చేశారు, రకరకాలుగా చేశారు. నన్ను ఎట్ట వేధింపట, అతను వల్ల కాలేదు కానీ నన్ను వేధింపండి. నేను ఐ వాజ్ ఎ ఫైటర్. వాడు వాడికైనా అతనికని వాడని కూడా కానీ వాళ్ళ నాయనికన్న మించినోడు నేను. అర్థమైందా? పేదవాళ్ళ కోసం ఫైట్ చేసినాము. అవునండి. నేను సమితి ప్రెసిడెంట్. నేను ఆయన చదువుకున్నప్పటి నుంచి బయట వచ్చినాక ఆయన ఎమ్మెల్యేగా వచ్చినాడు. నేను సమితి ప్రెసిడెంట్కి వచ్చిన నా పైన మా నియోజకవర్గంలో ఎవరు 81 పోటీ ఇలా అతనికి సమితి అంటే రికార్డుగా సార్. 4 మండలాలు మా చేతిలో ఉంటుంది. అవును. అప్పుడు ఏం చేసినాడంటే ఎక్స్ఎమ్మెల్యేని ఒకసారి ఎమ్మెల్యేని ఆయన ఎవరు మన మున్సామప్ప అని నా పైన మా నియోజకవర్గంలో ఎవరు నెలలు 4 మండలాలు నా పైన ఎవరు పోటీ ఇలా. ఎందుకంటే నన్ను అన్న అని పిలిచేవాళ్ళు కానీ వేరే రకంగా పిలవరు. అప్పుడు ఏం చేశారంటే నా పైన ఒక పోటీ పెట్టించినాడు. ఎప్పుడు కూడా నాకు పరమ దుర్మార్గమైన శత్రుత్వమే. అంటే ఎస్సీలు అంటేనే శత్రువులు అతనికి. అతను ఎదురుకుండా మున్సామప్ప చెప్పులు వేసుకున్నాడు కాబట్టి అతన్ని పెట్టినాడు. అప్పుడు కూడా 2 గ్రూపులు తయారు చేసే దాంట్లో, కోర్టులు మేనేజ్ చేసే దాంట్లో, వెన్నుపోటు పూడ్చే దాంట్లో ఉన్నతోత్తముడు పద్మవిభూషణ్ కాదు, భారత రత్న ఎవరికైనా ఇవ్వాలంటే చంద్రబాబుకి ఇలా. దేనికి? వెన్నుపోటు పూడ్చే దాంట్లో, నమ్మిన వాళ్ళని నట్టి ఎంట్లో పూడ్చేదానికి, ప్రజల్లో ప్రజల్ని వెన్నుపోటు పూడ్చి ప్రజలకు వాగ్దానాలు ఇస్తాడు, దాన్ని నెరవేర్చాడు. అట్లా అవార్డు దాంట్లో అతనికి భారత రత్నం ఇవ్వాలి. భారత రత్నానికి ఎవరు అర్హుడు అంటే వెన్నుపోటుదారుడు అయినటువంటి చంద్రబాబే అర్హుడు. దేనికి? మనుషుల్ని ఏమార్చే దాంట్లో, భూములు కబళించే దాంట్లో, డీకేట్ పట్టాలు ఎంత వేసుకున్నాడు వెంకటగిరిలో కావాల్సి ఎంక్వైరీ చేయండి. ఈరోజు అమరావతిలో ఏంది ఒక సెంటు ఇస్తే దాన్ని ఏమన్నాడు? శ్మశానం అన్నాడు. మీరు ఇంతసేపు అడిగినారు కదా. అంటే పేదవాడికి ఇల్లు లేకపోతే పేదవాడు చెమటని గబ్బన్నాడు. ఈరోజు మేమంతా లేబర్గా పుట్టినోళ్ళు. మేము వాళ్ళకి ఇండ్లకి ఇటుకరా మూసేది మేమే, వాయుదూవేది మేమే, వాళ్ళు చేస్తే పల్లలు కొట్టుకుని పోయేది మేమే, మళ్ళీ శ్మశానంలో పోయి తువ్వేది మేమే, కూర్చేది మేమే. మా కష్టార్జితులు లేబర్ కష్టం లేకపోతే ఎవడండి ఇల్లు కట్టుకుంటాడు? అసలు ఎస్సీలు ఓటు లేకపోతే ఏ ప్రభుత్వం గెలుస్తుంది? మా మమ్మల్ని చీల్చాడు, మాలా మాదిగ అన్నాడు. పోనీ మాలోళ్ళకి మాది వాళ్ళకి ఏమైనా చేశాడా? ఏం లేదు. నా పీరియడ్లో ఏం చేసినావు చెప్పమంటే చెప్పనంటాడు. బీసీలు అన్నాడు ఏం చేసినామంటే వాళ్ళకి చెప్పనంటాడు. ఎన్టీ రామారావు బొమ్మను పెట్టుకోకుండా ముందుకు రమ్మని చూద్దాం. అసలు ఇంకెంత ఘోరాతి ఘోరమైతే ప్రజలు చంద్రబాబు కోటి వేశారా తెలుగుదేశానికి, ఎన్టీ రామారావు వేశారా ఎన్టీఆర్కి? ఇది ప్రజల యొక్క ఘోష. కానీ ప్రజలందరూ కూడా రామారావుకి వేశారు. చంద్రబాబు నాయుడు ఆ రోజే ఎమ్మెల్యేని కొనే కార్యక్రమాలు చేశాడు. అమ్ముడు పోయినారు ఎమ్మెల్యేలు. ఆ రాక్షసులే ఈ రోజంతా కూడా. ఎవరంటే అతని దగ్గర ఉండే వాళ్ళందరూ అమ్ముడు పోయిన రాక్షసులే, వెన్నుపోటు పొడిచిన రాక్షసులు ఇప్పటి వరకు ఉండే. సార్ ఇప్పుడు అందరికి ఒకటే చెప్తున్నాడు, ఇంకా 260 రోజులు ఉన్నాయి తమ్ముళ్ళు, జగన్ దిగిపోతాడు, నేను సీఎం అవుతానని. అసలు అదే అయ్యే అవకాశం ఉందంటారా? ఒకటి మాత్రం వాస్తుంది, అంటే చంద్రబాబు నాయుడు పగటి కళ్ళకు అంటూ ఉంటాడు. అంటే చిప్పేదో పోయిందంటున్నారు సార్? కాదు పగటి కళ్ళకు అంటూ ఉంటాడు. అతని మైండ్ ఎట్టుండదంటే మైండ్ వచ్చి 4 తూట్లు పడిపోయి ఉండదు. అది ఏమంటే అతనికి ఏమైపోయి ఉండడంటే ప్రజలు ఓటేస్తే గెలవాలా, ప్రజలు కదా నిర్ణయిస్తారనే భావన వెళ్ళిపోయింది.
మనకు భూ కబ్జాలు ఉండరు, మనకు వెన్నుపోటుదారులు మనతో ఉన్నాడు. మా మహానుభావుడు అచ్చమనాయుడు దగ్గర నుంచి, యనమల రామకృష్ణ దగ్గర నుంచి, ఇప్పుడు అతని దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా వెన్నుపోటుదారులే. మనం ఏం చేసినా రామారావుని దోషేస్తేనే కూడా చెల్లిపోయింది. కానీ మనం ఎప్పుడు ఒంటరిగా ఫైట్ చేయలేదు. ఎవడి కాళ్ళు ఒకటి కాళ్ళు పట్టుకుని మనం ముందుకు వస్తున్నాము. ఒకతూరి ఇదే ప్రైమ్ మినిస్టర్ని నర్రూప రాక్షసుడు అన్నాము, అతని దగ్గరే చేర్చకూడదు అన్నాము, మళ్ళీ అతను పెట్టుకున్నాము, మళ్ళీ ఇందిరాగాంధీని ఇటీల తిన్నాము. అది ఎందుకు ఇటీలది వచ్చేది ఇక్కడికి? వాడు రాజీవ్ గాంధీ, వాడు రాహుల్ గాంధీ, వాడు ఒక కుర్రోడు అన్నాము. మళ్ళీ పదవి కోసం వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకున్నాము, కేసీఆర్ కాళ్ళు చేతులు పట్టుకున్నాము. మళ్ళీ ఇప్పుడు మనకు ఎవరు దిక్కు లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాము. అందరు కలిస్తే నాకు ఓటు వేయండి అంటున్నాడు, నన్ను ముఖ్యమంత్రి చేయండి అంటున్నాడు కూడా, వేరే వాళ్ళకి ఇచ్చే ఆస్కారం కూడా లేదు. అంత కుయుక్తులు పొందినోడు ఇండియాలో ఎవడూ లేదు కాబట్టి అతని దృష్టిలో ఏముండదంటే, ఈనాడు నా మంచే, జ్యోతి పేపర్ నా మంచే, టీవీ 5 నా మంచే, పావుల కన్యలు నా మంచే, అందరూ ఒకటే వద్దామన్నారు. నేను చంద్రబాబుకి మీ దూరం చెప్తున్నాడు, నువ్వు అందరిని ఒకటిగా చేర్చుకుంటే కూడా నువ్వెంతసేపు, ఇప్పుడు మనం పెద్ద అరణ్యంలో జంతువులంతా మాట్లాడుకుంటుందంట, మనం అందరూ కలిసి సింహం వస్తుంది క్లోజ్ చేసేవాళ్ళని, అందరూ ఒకే దగ్గర గుమి కొడుతుందంటే గొర్రెల మాదిరిగా, అవి అంతే ఇవి అంతే. అప్పుడు ఈ సింహం అనేది ఎవరంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సింహం. ఈ రాక్షస మనస్తత్వం వాళ్ళందరూ ఏంటంటే జంతువుల మాదిరి వాళ్ళు తయారైనారు. అందరూ ఒకటి అయిపోతే సింహం వస్తే అట్ట పరిగెత్తి పొడుస్తుంది, అట్ట పరిగెత్తి పొడుస్తున్నారు. ఈ రోజు చూసినాం చంద్రబాబు గురించి, జగన్ గారు సీఎంనా సార్? సింహమేనా? సింహం అటువంటి ధైర్యం. చంద్రబాబు ఈ రోజు స్కిల్ స్కామ్లు తగులుకొని, ఈ కర్కట్లోకి తగులుకొని, మనకు అసెంబ్లీలోనే అది దేవాలయమైన అసెంబ్లీలోనే నిరూపిస్తూ ఉంటే గడ్డ 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 గడ్డని ఉనికి ఈరోజు ఎందుకు పోయినాడు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి, ఎందుకు పోయినాడు హోమ్ మినిస్టర్ దగ్గరికి కాళ్ళు పట్టుకొని కేసులు లేకుండా చేస్తే చాలు. ఆయన బలమైనడంట, వాళ్ళకి కూడా తెలుసు వీడు ఎంత బలమైనడు, ఏ విధంగా అన్యాయంగా మాట్లాడతారో వాళ్ళకి కూడా తెలుసు. సార్ ఇది ఎప్పుడైతే అటు ఢిల్లీ వెళ్ళారో ఎవరు ఎందుకని ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదు టీడీపీ వాళ్ళు, సైలెంట్ అయిపోయారు. ఎందుకు పెట్టలేదంటే టీడీపీ వాళ్ళ గురించి నీకు తెలీదు, గోపుల ప్రచారంలో చంద్రబాబు మించిన వాడు లేడు. వాళ్ళ కొడుకు ఇంకా ఘోరమైన ప్రచారం అది. నిన్నే చూసినాను కడపలో ప్రజలంతా తండోపతండోలుగా వచ్చేసినట్ట. అక్కడ ఉండేది బీటెక్ రవి, ఎవడైతే తెలుగుదేశం ఉండారో వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు మీ ప్రెస్ మీట్ పెట్టినారు. వీళ్ళు ఎత్తు తయారైపోయినట్టు. ఇప్పుడు మనిషికి ఎవరు రక్తంలో పుట్టినా నువ్వు అని అడిగితే, మాట ఇస్తే మడం తప్పనే రక్తంలో పుట్టినావని జగన్ అన్నకు పేరు వచ్చింది. అంతే వన్ సైడ్. చంద్రబాబు నువ్వెవరు రక్తానికి పుట్టినావంటే, మాట తప్పి వెన్నుపోటుదారుకి ఔరంగజేబు వంశానికి పుట్టినోడినాడని చంద్రబాబుని చెప్తారు. దీంట్లో ఏమి వ్యత్యాసం ఉందేనో నన్ను అడుగుతున్నారనో. చంద్రబాబు గారిని వస్తే దేశం ఎడారైపోతుంది అనేది ప్రజల్లో బాగా, వర్షాలు రాదని. చంద్రబాబు వస్తే ఇప్పుడు చేస్తూ ఉండే నవరత్నాలు మొత్తం ఎనిగిపోతుంది అనేది ప్రజలు. వాలంటీర్లు కూడా తీసేస్తా అన్నాడు, వాలంటీర్ని తీసేస్తాడు, మళ్ళీ ఇప్పుడు వాలంటీర్లు పెడతాను అన్నాడు. ఇంకోటి చంద్రబాబు ఈరోజు ఏమని చెప్తున్నాడంటే, జగన్ అన్న పథకాలంతా అట్నే నెరవేరుస్తారంట. అప్పుడు జగన్ అన్న చేసేదంతా ప్రజల్లో అట్రాక్షన్ ఉంది కాబట్టి ఆ మాట నేను కూడా చెప్తానంటే ఒప్పుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. గిట్టోడు మంచి అది అడ్మినిస్ట్రేటర్ అని ఒప్పుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన రామరాజ్యం అని ఒప్పుకున్నాడు కదా చంద్రబాబు. సార్ చెప్పండి, సెంటు భూమిలన్నీ కూడా రద్దు చేస్తామని చెప్తారు టీడీపీ లోపినగా, అది ఎలాగా? ఇప్పుడు చంద్రబాబు ఎప్పుడైనా భూమి చెల్లు కట్టి ఉంటే అతని గురించి ఆలోచించాలా? మీరేస్తున్నారు సెంటు స్థలం రద్దు చేస్తామని అట్టే చెప్పే కొద్దీ ఇంకా వ్యతిరేక భావాలు తెచ్చుకొని పాప ఒక రోజు రెండు రోజులు తిరిగింది. నాకు తెలిసి చంద్రబాబు మెంటల్ అయిపోయి ఎక్కడ కాగితాలు చూసుకుంటూ తిరుగుతాడో తెలియదబ్బా, అందరూ అదే అంటున్నారు ఓవరాల్గా కూడా బయట అదే వస్తుంది సబ్జెక్ట్. నేను ఇప్పుడు ఎంతసేపు చంద్రబాబు నాయుడు పథకాలు ఎట్టుండదంటే గాల్లో పోయే పథకాలు అవి, జగన్ అన్న పథకాలు అట్ట కదా కదా, ప్రజలు రంజింపదేసే పథకాలు అండి జగన్. అంటే వయసు ప్రభావం వల్ల ఆయన అలా మాట్లాడుతున్నారని బయట. మీరు ఎన్నని చెప్పండి, వయసు కానీ కూడా అతను తన తమ్ముడిని అడ్రస్ లేకుండా చేశాడు, ఎన్టీ రామారావుని వెన్నుపోటు పూడ్చి ఆయన్ని ప్రాపర్టీ మొత్తం లాక్కున్నాడు, పదవి లేకుండా చేసాడు. అసలు చంద్రబాబు నాయుడికిను ఎన్టీ రామారావు ఏమైనా వారసుడా చంద్రబాబు నాయుడు? ఎందులోనూ కూడా కాదు. ఏ విధంగా వారసుడు?
అది మహానాడు కదా, అది అది వెన్నుపోటు నాడు పెట్టుకున్నాడు. ఆయన పార్టీలో నిలబడితే ఒక్కొక్కరికి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే ఎవడికైనా 100 కోట్లు ఎవడైతే ఇస్తాడో వాడికి టికెట్లు ఇస్తాడు. కష్టపడి పనిచేసిన వాళ్ళకి అతను పార్టీలో ఎప్పుడైనా ఇచ్చి ఉన్నాడేమో అడుగు. ఈరోజు వాళ్ళ పార్టీలు ఎంత కలతలజయ్యా రేగుతుండదో మీరే చూడండి. ఎక్కడ పోయినా వాళ్ళ పార్టీలో నిజమైన కష్టపడిన వాడికి ఈరోజు సీట్లు లేదంటున్నాడు. అంతే, కొడుకు ఒక పెత్తాను, ఇతను ఒక పెత్తాను చేస్తున్నాడు. సార్ గుడ్లును పూలు వేశారంట మీ ఏరియాకి వస్తే కడప లోకేష్కి గుడ్లు వేసి కొట్టారంట కావాలని. ఒకటి మంది చెప్పేదా, చంద్రబాబే 10 మందిని వేసి గుడ్లు ఎత్తి కొట్టిస్తాడు, అది జగన్మోహన్ రెడ్డి తేపుతో వస్తాడు. అవినాష్ పైన మాట్లాడారు, నెల్లూరులో కూడా కర్రలు పెట్టి కొడతాగిలారు కానీ ఎవరు కొట్టలా. నేను మీకు తెలియదు, అతను క్రియేట్ చేస్తాడండి ప్రజల్లో ఏదో భయభ్రాంతులు చేస్తాడు. ఎప్పుడండి చంద్రబాబు నాయుడు పరిపాలనలో మనుషులు సుఖ సంతోషం ఉన్నారు చెప్పమనండి. ఏం చేసినాడని సంతోషం ఉండరు. ఈరోజు నేను నాతో కూడా రమ్మను, చంద్రబాబు వాళ్ళు సామాజిక వర్గానికి పోదాము, నువ్వు ఈ పని చేసినావు, నీకు ఒకటి కేవలం ఆ పేపర్ కూడా అది ఒక కులపిచ్చి పేపరు, ఈనాడు జ్యోతి అది వచ్చి ప్రజలకు ఉపయోగపడే పేపర్లు కదా అవి. చంద్రబాబు కులపిచ్చి ఈ రామోజీరావుకి, చంద్రబాబుకి ఏమంటే ఇప్పుడు రామోజీరావు బాగా ఈ మార్గదర్శిలో క్లోజ్ అయిపోయాడు, ఈరోజు రేపో జైలుకి పోయేటట్టున్నది. వీళ్ళు ఆ పేపర్లో రాస్తుంటే ఎవరు చదువుతున్నారు? ప్రజలు కదా, పేదవాడు నమ్మే స్థితిలో. ఓటు ఉండేది పేదవాడికే, ఎవడైతే పేదవాడు కడుపు కొడతాడో వాడు మంత్రి కాలడు, ముఖ్యమంత్రి కాలడు, ఎమ్మెల్యే కాలడు. అది చంద్రబాబు నాయుడు దగ్గర ఉండే గొప్ప గుణం. పేదవాళ్ళని ఎవరైతే పైకి తీసుకుని వస్తారో, పేదవాళ్ళని ఎవరైతే అఫెక్షన్గా హృదయంలో చేర్చుకుంటారో ఆయన ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. ఈ క్వాలిటీ ఉండేది జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు పెత్తందారులకి పేదవాడికే కాదు రాక్షసులకు దేవతలకు యుద్ధం జరుగుతున్నది ఇప్పుడు ఏపీలో. ఇప్పుడు రాక్షస మోకళ్ళంతా చంద్రబాబు పక్కన ఉన్నాడు. దేవతలు ప్రభావం కలిగిన మా పెద్దవాళ్ళు కానీ, పెద్ద పెద్ద మేధావులు కానీ, పేద దేవతల యొక్క ఆలోచన విధానంతో ఉండే వాళ్ళందరూ జగన్తో ఉండరు. కాబట్టి యుద్ధం రాక్షసులకి దేవతలకు జరుగుతుండది. దేవతల సమక్షంలో కృష్ణుడు భగవానుడు మాదిరిగా జగన్ ఉన్నాడు, ఈ రాక్షసులతో రావణాసురుడు మాదిరిగా ఉండరు. రాముడికి రావణాసురుడికి యుద్ధం జరిగితే ఎవరు గెలిచారు? రాముడే గెలుస్తాడు. కాబట్టి మాకు రాముడే గెలుస్తాడు, ఈ రాముడే 30 సంవత్సరాలు పరిపాలిస్తాడు. సరే, మీతో ఎలా ఉంటుంది సార్ వైఎస్ జగన్ గారు అంటే సీనియర్ పొలిటీషియన్, మీరు మాట్లాడే విధానం కానీ అది కానీ? నాకు నిజంగా ఆ మాట ఎందుకు చాలామంది వేస్తున్నారు కానీ, జగన్మోహన్ రెడ్డికి ఒక్కరోజు వయసులో పెద్దోడైనా కానీ జగన్ అన్న అన్న అని పిలుస్తాడు గౌరవంగా. ఆయన గురించి తెలియని వాళ్ళు మాట్లాడతారు, మీరు ఆయన సభలు చూస్తుంటారు. అవునండి, ఆయన పోతే ఏమి అది సభ సముద్ర అలల మాదిరిగా వస్తుంటారు. ఇప్పుడు కూడా అసలు ఈ మధ్యన మాట్లాడుతుంటే మనకే రోమాలు ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి ఒకే మాట అంటారు సార్, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీ, నా పేదవాళ్ళు అంటాడు. చంద్రబాబు ఎప్పుడైనా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీ, దీన్ని బట్టే చంద్రబాబు మనస్తత్వం ఎట్టుండో తెలుస్తుంది కదా సార్. ఎల్ల పట్టాలు ఇచ్చినప్పుడు కూడా ఈరోజు జగన్ అన్న చంద్రబాబు మాల మాదిగులను రెండుగా చీల్చినాడు. మాదిగోళ్ళకి ఏం చేయలేదు, మాలోళ్ళకి ఏం చేయలేదు, మేము అన్నదమ్ముల మాదిరి ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కలిపాడు, మాలా మా కార్పొరేషన్ పెట్టాడు, మాదికి కార్పొరేషన్ పెట్టాడు, వాళ్ళకి మంత్రులు ఇచ్చాడు, మాకు మంత్రులు ఇచ్చాడు. ఈ నవరత్నాలు అనేది ఒక పేదవాడికి, పేదవాడు ఏ కులస్తుడో అందరికి ఇచ్చాడు. మాకు కూడా 200 యూనిట్ కరెంటు యూనిట్ ఫ్రీగా ఇచ్చాడు. ఈరోజు ఒక చరిత్ర సృష్టిస్తూ ఉన్నాడు. 75 సంవత్సరాలు బతికినా, స్వతంత్రం వచ్చినా చనిపోయినప్పుడు బరియల్ గ్రౌండ్ లేవు. ఈరోజు జగన్ అన్న ఆ నిర్ణయం తీసుకున్నాడు, బరియల్ గ్రౌండ్ కంపల్సరీ అక్విజిషన్ పెట్టి యాక్ట్ పెట్టమంటున్నాడు, బరియల్ గ్రౌండ్ పేదవాడికి అవసరం అంటున్నాడు. ఇది ఒక చరిత్ర కదా, ఎవరు చేయలేదు కదా ఇండియాలో, ఏ ఊరు ఇంతవరకు బరియల్ గ్రౌండ్కి యాక్ట్ పెట్టింది లేదు. అబ్బా, ఈరోజు యాక్ట్ పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకే కాదు, మరి కంపల్సరీ అక్విజిషన్ పెట్టి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు చనిపోతే పూడ్చుకునే దానికి స్థలం లేదని తపన పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక సెలెక్ట్ మృతదేహాలను కూడా గౌరవించడం అర్థం కదా, ఎందుకంటే చనిపోయిన వాళ్ళ మృతదేహాలను కూడా గౌరవించాలనుకోవటం. అరే ఈరోజు మీరు మొన్న ఇక్కడ జరిగింది ఇక్కడ ఈ ట్రైన్ యాక్సిడెంట్, ఒరిస్సా ముఖ్యమంత్రి దైవ స్వరూపుడు జగన్మోహన్ రెడ్డి అంటుండడు. ఎంతమందిని పంపించాడు, అదేతో అదృష్ట. అవును, మీరు పబ్లిసిటీలో బాగా వీక్గా ఉన్నారు. ఎందుకని పబ్లిసిటీ అంటే మనకు పేపర్ లేవు సార్, మనకు ఈనాడులా, జ్యోతిలా, టీవీ5లా. ఒకవేళ మీరు చెప్తే మీకు సాక్షి కదంట, సాక్షిలో కూడా
నిష్పక్షపాతంగా చంద్రబాబు చెప్పే స్టేట్మెంట్లు కూడా బాగా వస్తుంటుంది. అది సాక్షిలో అది వన్ సైడ్ సాక్షి కదా అది. అందులో భారతమ్మ సాక్షి పేపర్ని ఎవరు ఎన్నెన ఉండి ఎవరు ఏ విధంగా నడుస్తారో దాన్ని క్లియర్గా ప్రజలకు చూపిస్తున్నది. ఈ సాక్షి పేపర్ ప్రజలకి గవర్నమెంట్కి ఓరది మాదిరిగా పనిచేస్తుంది. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి, పోలవరం కానీ ఏదైతే కొన్ని నిధులు వచ్చిన సందర్భంలో కూడాను అసలు ఆ సందర్భాన్ని బట్టి వార్త కూడా కొన్ని పేపర్లు ఎందుకని రాయట్లేదు. కడుపు మంట సార్. ఈనాడుకి జ్యోతికి, టీవీ ఫైవ్కి, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి ఈ ఐదు మంది కలిసి రాక్షస మనస్తత్వంతో ఉండరు సార్. ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏం చేసినా వాళ్ళు కడుపు మంట కడుపు పగిలిపోతుండది. మరి వాళ్ళు ఏంటంటే పేపర్లంతా వాళ్ళవే. మీ మీద కూడా ట్రోల్ చేస్తున్నారుగా దళితులు, ద్రోహులు వీళ్ళందరూ కూడాను ఇప్పుడు ప్రస్తుతం. ఒకటి మంది చెప్తా ఈ దేశంలో అంటే నేను ఆ మాట అనకూడదు కానీ దళిత ద్రోహి ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పార్టీలో ఉండే దళితులు దళితుల ద్రోహి. నా పైన ఎవడు దళిత ద్రోహిని ఒక్కడినైనా నిరూపించమను. ఒక్క దళితుడు నేను అన్యాయంగా ఏదైనా చేస్తుంటే నా పైన వచ్చి నిలబడమను. ఎందుకంటే నా పుట్టికి నేను కూడా ఒక దళితుడినండి. దళితుడికి పుట్టి దళితుడి పైన ఫైట్ చేయాల్సిన కర్మ నాకు లేదు. దళితుల అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం. మధ్యకాలంలో ఒక హైకోర్టు న్యాయమూర్తి గారు రిటైర్డ్ ఆయన, అదే వాలంటీర్ తీసుకున్న ఆయన ఇదే పని మీద ఉన్నాడు. అవునండి, ఆయన క్యారెక్టర్ ఏం కనుక్కోండి. ఆయన చంద్రబాబు ఎందుకు సస్పెండ్ చేసినాడు కనుక్కోండి. అతని పరిస్థితి ఏమిటో కనుక్కోండి. ఇప్పుడు చంద్రబాబు దగ్గర ఉండే ఎస్సీలు అందరూ పరిస్థితి ఏమి కనుక్కోండి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు నేను ఎస్సీగా పుడతాను అన్నప్పుడే నిజమైన ఎస్సీలు, మానవత్వం ఉండే ఎస్సీలు చంద్రబాబు వదిలేసి బయట వచ్చి ఉండాల. అంబేద్కర్ ఆశయాలు ఉండేవాడు ఎవడు కూడా చంద్రబాబుతో కలిసి పనిచేయడు. అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగులు పెడతానన్నాడు. ఈరోజు చంద్రబాబు ఏ విధంగా రెచ్చగొడుతున్నాడంటే విజయవాడలో నడిబొడ్డున 125 కిలోమీటర్ ఒక ఎస్సీని తీసుకుని వచ్చి అంబేద్కర్ని పెడుతున్నాడు. లోపల రగిలిపోతుండేది చంద్రబాబుకి. చంద్రబాబుకి అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని ఒక అంటే విజయవాడ ప్రజలందరూ సంతోషపడుతున్నారు. చంద్రబాబుకు కలిసిన అంటే రాక్షస మనస్తత్వం కలిగిన వాళ్ళు ఒక ఎస్సీగా పుట్టినోడిని అందులో ఆయన్ని మామూలుగా రాజ్యాంగ నిర్మాత అని భావించకుండా అతను దళితుడు కాబట్టి దళితుని తీసుకుని సెంట్రల్ పెట్టాలనా అనే భావన చంద్రబాబుకి కసిగా ఉంది. మరి 125 అడుగులు అడుగులు అంబేద్కర్ విగ్రహం పెడతానన్నాడు చంద్రబాబు ఎందుకు పెట్టలా? మరి ఓట్లు వచ్చినప్పుడంతా చంద్రబాబుని ఎందుకు చేస్తాడు? అంతెందుకు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు బొమ్మలు తీసేస్తున్నాడు కదా రెండో తొమ్మిది ముఖ్యమంత్రి అయినాక తీసేయాలి. ఫోటోలు కూడా పెట్టలేదు. కనీసం ఆ ఫోటోలు పెట్టినాడా? నిజమైన ఎన్టీ రామారావు వారసులు ఎవరైనా ఉంటే ఎన్టీ రామారావు పుట్టినోళ్ళు వారసులు ఉండాలి. వాళ్ళని కూడా డబ్బులకు ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళని కూడా మైమర్పించేసి తీసుకుని పోయినాడు. ఈరోజు పురంధేశ్వరం ఒకటి అడిగింది, ఆ మీద భోజనం చేసి పంపిస్తే వాళ్ళని ఆయన తిరస్కరించినాడట. అంటే ఎంత బాధ ఉండి ఉండాలి వాళ్ళ ఆయనకి. ఇంకొక 8 రోజులు చనిపోయేటప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇది వాస్తవాలు, ఇది రికార్డు. ఇది రే చంద్రబాబుకి నా అల్లుడని నేను పిల్లనిచ్చిన, పేదవాళ్ళ కోసం నేను పార్టీ పెట్టిన, కాంగ్రెస్ పార్టీని వేరులతో కూడా పెకిలిచ్చేసిన, నా తమ్ముళ్ళు దగ్గరికి రమ్మని పోయి చూద్దామని పోతే చెప్పులు వేసుకుంటున్నాడు, నా ఆస్తిని పెరుక్కున్నాడు, నాకు ఇంత ద్రోహం చేసినాడు. దేవుడు అనేవాడు ఉంటే ఆ రాక్షసుడికి ఆ నమ్మక ద్రోహికి పూర్తిగా మైండ్ కూడా చెడిపోయేటట్టు చేస్తాడని చెప్పించిపోయినాడు ఎన్టీ రామారావు. అవునండి, అవును సార్. చెప్పండి ఫైనల్గా, ఇంత ధైర్యంగా మీరు చంద్రబాబుని ఎలా ఎదుర్కోగలుగుతున్నారు? నాకేముందండి ధైర్యం? మీ ఏరియా వైజ్గా కానీ అక్కడ ఉన్న జిల్లా. చంద్రబాబు ఏంటండి, చంద్రబాబు కూడా పేదవాడే అంతే. ఇప్పుడు చంద్రబాబు నేను ఒకే పేదవాళ్ళు అండి. ఇప్పుడు ఆయన ఆస్తిని లెక్క తీసుకుంటే పేదరికి ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? అతని పైన నేనేమి ఎదుర్కొని అతను మాజీ ముఖ్యమంత్రి, నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం, నాకు ఆయనకి ఈక్వల్ కదా. అంతే అంతే. అతనికన్నా ఇక్కడ ఎక్కువ నేను స్టేట్కి డిప్యూటీ సీఎం అండి. అవును, అతను ఎదుర్కొనేది ఏదైనా భయం అన్నాక లేదా అతని దగ్గర ఏమైనా చేసుకుని చాలా కరాకండిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తారు కదా మీరు. సార్ నాకు కూడా 30 కోట్లు ఇచ్చి మంత్రి పదవులు ఇస్తే రమ్మన్నాడు సార్, నేను అమ్ముడుపోలా? అది కాదని చెప్పమని వచ్చి సత్యం చెప్పను చంద్రబాబు నాయుడిని, నా దగ్గర మనుషులు పంపించడానికి చంద్రబాబు చెప్పమను, సమితి ఫ్రెండ్కి ఉండేటప్పుడు నన్ను కొనేదానికి వచ్చినాడు లేదు చెప్పమను, ఒకే బిడ్డ పైన సత్యం చేయమను. నేను అమ్ముడుపోయేవాడు కాదు. అతను ప్రచారం ఎట్టనే చేస్తాడండి. మరి ఇప్పుడు లోకేష్ వాళ్ళు చంద్రబాబు ఎట్టన్నారంటే ప్రతి నియోజకవర్గానికి పోతుండరు,
వీళ్ళు మాదిరి దోపిడీదారులు, వీళ్ళు మాదిరి లంచం ఎవరు లేదని ప్రతి ఎమ్మెల్యేపైన అదే ప్రచారం చేస్తుంటారు. అసలు కోర్టులు ఎత్తేసినట్టు మాట్లాడుతున్నారు, అసలు కంప్లీట్ క్లోజ్ చేసినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ ఎస్సీని మ్యారేజ్ చేసి 120-130 సంవత్సరాలకు ముందు మన రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే జగన్ అన్న వాళ్ళ ఫ్యామిలీ ఒక ఎస్సీని పెళ్లి చేసుకుని అంటరాని తను ఉండేటప్పుడే ఈ చంద్రబాబు నాయుడు ఎస్సీలు అంటేనే ఎస్సీగా పుడతారని కోరుకునేవాడికి ఎస్సీల పైన ఎంత వ్యతిరేక భావాలు ఉంటుందో మీరు చెప్పండి. వాళ్ళకి కులం లేదండి. చంద్రబాబు నాయుడికి కుల వ్యవస్థ, మత వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, తన సామాజిక వ్యవస్థ తప్ప వేరే వ్యవస్థ లేదు. పేదవాళ్ళు శత్రుతగా చూస్తాడు. జగన్కి కుల వ్యవస్థ లేదు, మత వ్యవస్థ లేదు, పేదవారిని మహారాజులు చేయాలనే ఒక తపన. పేదవాళ్ళు కూడా దేశంలో బాగుపడాలి, వీళ్ళు కూడా రాజకీయ ఈక్వల్గా రావాలని నన్ను కూడా డిప్యూటీ సీఎం చేసింది. ఎస్సీని కానీ ఒక ఎస్టీని డిప్యూటీ సీఎం, ఒక బీసీని షిఫ్ట్ ఎవడని చేశారు, ఒక మైనారిటీని, ఒక ఎస్సీని, ఒక బీసీని, మమ్మల్ని నలుగురిని ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాడంటే ఈ ఇండియా చరిత్రలో ఎక్కడైనా నలుగురికి ఉప ముఖ్య పదవులు అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్లకు ఇచ్చినాడా? అసలు లేదు కదా. ఇప్పుడు కాపులకు కూడా ఇచ్చాడు ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి. 5 మంది ఉండారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవిగా. కాబట్టి ఇది మేము చెప్పుకునే దానికి మా కులం మాకు కూడా ఇచ్చినాడని ఒక సంతృప్తిగా ఉండేరు కదా సార్. 2024లో ఎలా ఉండబోతుంది సార్ ఫైనల్ గేమ్? అందుకే ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ వేశారు కాబట్టి నేను దీనికి కరెక్ట్ అయిన జవాబు చెప్తా. ఒకటి మాత్రం నిజం, 175 కాన్స్టిట్యూన్సీ ఉంది. నువ్వు ఏ కాన్స్టిట్యూన్సీ అయినా సెలెక్ట్ చేసుకో, నువ్వు ఎక్కడికైనా పో. ఎవరమ్మా ఈ పథకాలు వేసిందంటే జగన్ అంటుండరు. జగన్ అన్న, జగన్ మావయ్య, జగన్మోహన్ రెడ్డి, జగన్ అన్న, మా మామయ్య పిల్లకాయలు కూడా మా మేనమావ అంటుండరు. మరి వయసు అయిన వాళ్ళు నా కొడుకు అంటుండరు. అక్క పెద్ద జగన్మోహన్ రెడ్డి కానీ పెద్దవాళ్ళంతా మా తమ్ముడు అంటుండరు, చిన్నోళ్ళు మా అన్న అంటుండరు. దీన్ని బట్టి చూస్తే 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్ ఎవరంటే జగనే అంతే. ఎవడినైనా నిలబెట్టిని జగన్ చూసి ఓటేస్తారు, కానీ మమ్మల్ని చూసి మాత్రం ఓటేసే ప్రశ్నలే. వన్ సైడ్ అండి సార్, 100% వన్ సైడ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడ నువ్వు జగన్ అన్న ఏది ఎక్కడ తొబ్బట్టగలుగుతావు? అరే నీకు అర సెంట్ ఇచ్చినాడా, కాల్ సెంట్ ఇచ్చినాడా, ముక్కాల్ సెంట్ ఇచ్చినాడని కదా అర్థం. నాకు ఇల్లు ఇచ్చినాడు, నాకు ఇంటి జాగా ఇచ్చాడు, నాకు ఇల్లు కట్టిస్తున్నాడు అనే ప్రేమ ధైర్యాన్ని నింపాడు ప్రజలకి. ధైర్యం ఇచ్చాడు, మనోధైర్యాన్ని ఇచ్చాడు. ఇంక దీనికి మించిన ధైర్యం ఏం కావాలా? మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వన్ సైడ్ విన్ను వైసీపీ సాధిస్తుందని, రాబోయే రోజుల్లో తిరిగి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే నవరత్న పథకాలు కానీ ఇతర అంశాలన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డికి, యువ ముఖ్యమంత్రికి కలిసి వస్తాయంటున్నారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐటీఎం కోసం అబ్దుల్ అలీం.